हाय फ्रेंड्स, वेलकम टू हर्षदीप गार्डन। ना पेर वाणी। नेनु हैदरगुडालो गार्डनिंग आइटम्स होलसेल शॉप एक्कड़ुंदो चूपेड़ुतुन्नानु। इदी होलसेल शॉप। इक्कड रकरकाल प्लास्टिक कुंडीलु, फाइबर कुंडीलु, अट्लागे रकरकाल गार्डन मेटीरियल कूडा बयटकंटे कोद्दिगा लो प्राइसेस लो कनपड्डायन्नमाट। नेनु हैंगिंग पॉट्स బుట్టల్లాగా ఉంటాయి కదా, అవి 120 మేము అసలు రీసెంట్గా తీసుకున్నాము, ఈరోజు కూడా తీసుకున్నాం అన్నమాట వేరే పక్కన షాప్లో. ఇది లోపలికి ఉంటుంది, నాకు అంత ఇది వరకు చూశాను కానీ అంత ఐడియా లేదు. ఆ ముందు షాప్స్లో తీసుకునేదాన్ని. ఆ ప్లాస్టిక్ హ్యాంగింగ్ పార్ట్స్ 95 ఉన్నాయన్నమాట ఇక్కడ. అట్లాగే మిగతాయి కూడా కొద్దిగా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. అలాగే వెర్మిక్లైటు, పెర్లైటు, క్లే బాల్స్, ఇంకా ప్రతి గార్డెన్ పనికొచ్చే ప్రతి ప్రోడక్ట్ వీళ్ళ దగ్గర ఉందన్నమాట. ఎప్సమ్ సాల్ట్, ఎన్పికే ఇట్లాంటివన్నీ కూడా కొద్దిగా లో ప్రైసెస్లోనే వీళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి. ఇది ఎక్కడుందంటే హైదరాబాద్ నర్సరీ ఉంటుంది కదా, బస్ స్టాప్ ఉండి అంటే బాహర్ కేపు కొద్దిగా దాటినాక, అటు సైడ్ బాహర్ కేపు దాటినాక మీకు హైదరాబాద్ నర్సరీ ఉంటుంది. రోడ్డుకే బస్ స్టాప్ లాగా ఉండి పక్కనే నర్సరీ ఉంటుంది. దానికి ఆపోజిట్లో ఈ షాప్స్ మధ్యలో ఉందన్నమాట. నేను ఇది ఫోన్ నెంబరుని, షాప్ నేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూడండి. మీకు కావాల్సిన గార్డెన్ మెటీరియల్ అంతా ఉంటుందన్నమాట. నాకు హైదరాబాద్ వెళితే ఒక ఫీలింగ్ ఉంటుంది, ఏంటంటే ఏదో మనం ఒక గార్డెన్ ఎక్స్పోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇవి హ్యాంగింగ్ పార్ట్స్ చూసారా, ఇవి 95 అన్నమాట. ఇవి మీరు ఎక్కడైనా బయట చూడండి. ఈ 120, 130 అట్లాగ అమ్ముతున్నారు. నేను చిన్న పార్ట్సే మొన్న 120 కొన్నాను. అట్లాగే ఈ గార్డెన్ బొమ్మలు ఇవి కూడా కొద్దిగా తక్కువ రేట్లో ఉన్నాయి. నేను బర్డ్ హౌస్ కొన్నాను, అది 550 ఉందన్నమాట. నేను ఈసారి గార్డెన్లో ఆల్రెడీ పెట్టాను, గార్డెన్ తీసినప్పుడు మీకు చూపెడతాను. అట్లాగే వాటర్ పోసే చిన్ని చిన్ని క్యాన్స్ అన్నమాట, అవి కూడా చాలా బాగున్నాయి. అట్లాగే అక్కడ చూడండి, బ్లూది కనపడుతుంది బర్డ్ హౌస్, అట్లాంటిది నేను రెడ్ తీసుకున్నాను, 550 ఇచ్చాడు. అలాగే ఈ బొమ్మలు, బాబు బాయ్ ప్లాంటర్ అన్నమాట, ఇట్లాగా రకరకాల బొమ్మలు ప్లాంటర్స్గా ఉన్నాయి. చాలా ఇక్కడ వెరైటీ ఉంది. ఇవన్నీ కూడా కొద్దిగా తక్కువ రేట్స్లోనే ఉన్నాయి. ఇవి క్యాన్స్, నీళ్ళు పోసే చిన్న చిన్ని క్యాన్లు ఎంత బాగున్నాయో. ఇంకా ఇది హైదరాబాద్ నర్సరీ. ఇక్కడ ఆర్కిడ్స్ రెగ్యులర్గా వెళితే కనుక చాలా మంచి ప్లాంట్స్ దొరుకుతాయి, కొద్దిగా రేట్స్ అనిపిస్తుంది. ఇవి 450 ఇచ్చాడు. ఇవి ఎక్కడైనా 450 ఉన్నాయి. శంషాబాద్లో అంత పెద్ద నర్సరీ, అక్కడ కూడా ఇవన్నీ 450 ఇస్తున్నారన్నమాట. అట్లాగే జర్బరాలు అయితే 150 ఉన్నాయి. మనం ఈ 2 నెలల్లో ఒకసారి కానీ 2 సార్లు కానీ వెళితే మనకి వింటర్ సీజన్లో పూసే ఫ్లవర్స్ అన్నీ కూడా, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ దొరికినట్టు ఎక్కడ దొరకవు, ఎక్కడెక్కడి నుంచో తెప్పిస్తారన్నమాట. ఆర్కిడ్స్, యాంథోరియమ్స్, పీస్ లిల్లీ అక్కడ కనపడుతున్నాయి కదా. అలాగే ఇండోర్ ప్లాంట్స్ కానీ, ఫ్రూట్ ట్రీస్, ఆల్ వెరైటీ ఇక్కడ దొరుకుతాయన్నమాట. అట్లాగే బంతి, జిన్నియా ఇవన్నీ కూడా ఇక్కడ ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నాయి. ఇంకా తర్వాత తర్వాత కలోంచి, ఇంపేషన్స్ అట్లాంటివి కూడా మంచి ప్లాంట్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇంచుమించు రేట్స్ బయట కంటే 50 రూపీస్ ఎక్కువ ఉంటాయేమో కానీ ప్లాంట్స్ హెల్దీగా ఉంటాయి, మంచి ఫ్లవర్స్ తోటి ఉంటాయన్నమాట. అట్లాగే వీళ్ళే పాటింగ్ కూడా చేసేస్తారు. నాకు ఫేవరెట్ నర్సరీ అన్నమాట ఇది మటుకు. చామంతులు కూడా మొగ్గులతో ఉన్నాయి, రకరకాల కలర్స్లో ఇక్కడ దొరుకుతున్నాయన్నమాట.
తర్వాత ఇవన్నీ జిన్నియా మ్యారీగోల్డ్ ట్వంటీ థర్టీ ఫార్టీ అట్లా ఉన్నాయి ప్లాంట్స్ని బట్టి తర్వాత అవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఇంకా ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా వెరైటీ ఉంటుంది అన్ని ప్లాంట్స్ అన్నీ కూడా హెల్తీగా పెద్ద పెద్ద ప్లాంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట తర్వాత ఇది నెట్ లాగా ఉంది ఇది కనుక మనం వైర్తో చేసిన నెట్ లాగా ఉందన్నమాట ఇది కట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి క్రీపర్స్ పాకడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇది మీటర్స్ లెక్కిస్తున్నారు మనం రెండు కర్రలు పాతి ఇది కట్టుకున్నా చాలన్నమాట మనం పురుకోస లేదంటే కొబ్బరి తాడు తెచ్చి అల్లుకుని కంటే ఇది రెడీమేడ్గా కట్టుకోవచ్చు తర్వాత ఇవన్నీ గార్డెన్ స్టోర్ బొమ్మలు ఇక్కడ రకరకాల పాటింగ్ మిక్స్ కూడా ఉన్నాయి మనం ఆర్కిడ్స్కి లేదా సక్కులెంట్స్కి ప్రత్యేకంగా పాటింగ్ మీడియా ఉంది అది తెచ్చుకున్నట్టయితే మనకు ఈజీగా మొక్కలు రీపాటింగ్ చేసుకోవచ్చు అన్నమాట ఇవి హోమ్ క్రాప్ వాళ్ళ గ్రో బ్యాగ్స్ అన్నమాట ఈ గార్డెన్ స్టోర్కి వెళ్తే మటుకు నా ఫీలింగు అసలు బయటికి రాబుద్ది కాదు అంత అందమైన గార్డెనింగ్ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ